అంబేద్కర్ రాజగృహ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వైరాల అప్పారావు డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజగృహపై దాడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకుడు వైరాల అప్పారావు డిమాండ్ చేశారు. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు రాజగృహపై దాడిని నిరసిస్తూ స్థానిక గోవాకవరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం నిరసన వ్యక్తం చేశారు. సిబిఐతో విచారణ జరిపించి దాడికి పాల్పడిన వారికి గుర్తించాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర హోంశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలన్నారు. రెల్లి కులాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నేలాపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలు బాధాకరమన్నారు. దళిత గిరిజనులందరూ ఐక్యతతో ఉండాలన్నారు. అంబేద్కర్ ఇల్లు రాజగృహకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఎంఆర్పిఎస్ వారం రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామన్నారు. పలు పార్టీల నాయకులు కాశీ నవీన్ కుమార్, పట్నాల విజయ్ కుమార్, తుమ్మల తాతారావు, బోయినపల్లి కరుణాకర్, ఉద్యోగ సంఘాల నాయకులు తాళ్ళూరు బాబు రాజేంద్ర ప్రసాద్, కోరుకొండ చిరంజీవి గన్నయ్య, ఎంఆర్పిఎస్ అర్బన్ ఇన్ఛార్జ్ తోలేటి రామ్ప్రసాద్, ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు. విగ్రహం వద్ద మానిశ్రీ మందాకృష్ణ మాదిగ అన్న గారి పిలుపు మేరకు ఒక నిరసన కార్యక్రమం నిర్వహించమని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాల అందరినీ కలుపుకొని ఈ కార్యక్రమం చేయమని ఆయన అన్నగారు పిలిపించారు. అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ గోకర్ణ నిరసన తెలుపుతున్నాం. ఈ కార్యక్రమాన్ని మేము ఆహ్వానించిన రెల్లి నాయకులు రాష్ట్ర అధ్యక్షులు నేలాపు వెంకటేశ్వర గారు ఇంకా 8 రోజులు కార్యక్రమం ఇచ్చారు. రేపు స్టూడెంట్ ఫెడరేషను, ఎల్లుండి యువసేన, అవతల మహిళ, తర్వాత లాయర్లు, జర్నలిస్టులు, ఈ 8 రోజులు కూడా నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే భారతదేశానికి రాజ్యాంగం ప్రసాదించారు మహనీయులు. ఈ రాజ్యాంగం ప్రపంచ దేశాలకి ఆదర్శంగా కొనియాడుతున్న సందర్భంలో బాంబేలో రాజగృహపై దాడి అంటే భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలు దాడిగా మేము అభివర్ణిస్తూ ముఖ్యంగా ఈ దాడిని మేము ముక్తకంఠంతో ఖండిస్తున్నాము. తక్షణం ఈ దాడి చేసిన దోషులను పట్టుకొని శిక్షించాలి. అసలు దీని వెనక ఉన్న సూతదాళ్లను, పాతదాళ్లను గుర్తించి ఇలాంటి దాడులు జరగకుండా తగిన శిక్ష విధించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే అంబేద్కర్ కుటుంబానికి జడ్ కేటగిరీ రక్షణ కల్పించాలి. అంబేద్కర్ గారు అమూల్యమైనటువంటి ఈ గృహాలకి ఢిల్లీలో కానివ్వండి, వడోదరలో కానివ్వండి, బడోరలో కానివ్వండి, బాంబేలో కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, ఈ మీ అన్నింటికి కూడా తగిన రక్షణ కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బహుముఖ ప్రజ్ఞశాలి భారతీయులందరి ఈ రోజున మరి ఈ రోజున ఉన్నటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఎంతో ప్రేమతో నిర్మించుకున్నటువంటి ఈ యొక్క రాజగృహ దాడిని ఎవరైతే చేశారో వారిని దేశ ద్రోహులుగా పరిగణించాలని మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ దాడిలో ఉన్నటువంటి ఎవరైతే కుట్రదారులు ఉన్నారో మరి అలాంటి వారిని కూడా ఇందు నుంచి వారి మీద ప్రత్యేకమైనటువంటి సిబిఐ ఎంక్వైరీ కమిషన్ వేసి మరి ఇలాంటి వారిని మరి భవిష్యత్తులో కూడా ఈ యొక్క రాజగృహ అనే దాని మీద ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళ ఆత్మ గౌరవాన్ని మీద కూడా ఈ విధమైనటువంటి దాడులు చేసినటువంటి వారిని, ఈ విధమైనటువంటి దాడిని కొనసాగిస్తున్నటువంటి వారిని భవిష్యత్తులో ఎన్నడూ కూడా పునరావృతం కాకుండా ఇలాంటి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని, ఈ విషయం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపించుకోవాలని, మరి ఈ రోజున అన్నగారు ఇచ్చినటువంటి మందకృష్ణ మాదిగ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ 8 రోజులు ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో అన్ని సంఘాలతో పాటు రెల్లి కులాల సంక్షేమ సంఘం ఏకగ్రీవంగా పోరాడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గృహం మీద దాడి జరిగి చేసిన వారిని వెంటనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజగృహకు కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించాలి.